Welcome to Avian Diksuchi. Aviation, Hotel Management, English, Psychology రంగాల్లో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. విద్యార్థులకు దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించి వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తోంది. విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందిస్తూ ఈ సంవత్సరం హైదరాబాద్ మరియు విజయవాడలో రిసాలి బ్రాంచెస్ను ప్రారంభించింది. ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు సైకాలజీ రంగాల్లో 1 లక్షకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్, ప్రముఖ సైకాలజిస్ట్, హ్యూమన్ బిహేవియరల్ సైంటిస్ట్, ప్రముఖ అంతర్జాతీయ గుర్తింపు కలిగిన సంస్థ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ మెంబర్ మరియు ఎడ్యుకేషన్ లీడర్షిప్ అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. శుభార్త మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు ఏబిఎన్ దీక్ష. సో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏ రంగాల్లో కోర్సెస్ను అందిస్తోంది? రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మేము హోటల్ ఇండస్ట్రీ అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీ, అంటే హోటల్ మేనేజ్మెంట్లోనూ ఏవియేషన్ మేనేజ్మెంట్లో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ మేము 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. బీఎస్సి హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అంట, ఇట్స్ ఏ డిగ్రీ ప్రోగ్రామ్ అంట, బీఎస్సి గ్రాడ్యుయేషన్. దీనికి అర్హత ఏంటంటే ఇంటర్మీడియట్ ఆర్ ప్లస్ టూ. ఇది కాకుండా డిప్లొమాస్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఇది డిగ్రీ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు కూడా డిప్లొమా చేయొచ్చు అంట. దర్ ఆర్ 3 కోర్సెస్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బీఎస్సి హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. ఏవియేషన్ మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏవియేషన్ మేనేజ్మెంట్లో మేము బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్, బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లైక్ ఇది జనరల్ మేనేజ్మెంట్ ఉంటుంది. బట్ ఏంటి స్పెషలైజేషన్ ఏంటంటే, దిస్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ విచ్ ఆఫర్స్ ఏవియేషన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఇది మేము 2014లో స్టార్ట్ చేసినప్పుడు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది అండ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ, బికాస్ ఏవియేషన్ ఇండస్ట్రీలో స్థిరపడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, లైక్ ఎయిర్పోర్ట్స్లో వర్క్ చేయాలి, ఎయిర్లైన్స్లో వర్క్ చేయాలనుకున్నందుకు కూడా ఈ బీబీ ఏవియేషన్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ చేస్తే ఇంటర్మీడియట్ ఆర్ ప్లస్ టూ అయిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ యొక్క జీవితంలో స్థిరపడచ్చు అన్నమాట. సో బీబీ ఏవియేషన్ మేనేజ్మెంట్ 3 ఇయర్స్ ప్రోగ్రామ్ అండ్ డిగ్రీ అయిన వాళ్ళు ఎనీ డిగ్రీ, లైక్ బీఏ, బీకామ్, బీఎస్సి ఆర్ యూనో ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ చేయాలనుకుంటే ఎంబీఏలో కూడా మేము ఏం చేస్తున్నాం అంటే ఏవియేషన్ మేనేజ్మెంట్, ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అంట, ఏవియేషన్ మేనేజ్మెంట్లో కూడా ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుంది. ఇట్స్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్, ఎనీ డిగ్రీ అయిన వాళ్ళు దీనికి అర్హత. లేకపోతే డిప్లొమా ఇన్ ఏవియేషన్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అని ఒక 1 ఇయర్ ప్రోగ్రామ్ ఇది, ఎనీ డిగ్రీ హోల్డర్ ఆర్ ఎన్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో వీ ఆఫర్ వెర్సటైల్ కోర్సెస్ ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ యూనో హోటల్ మేనేజ్మెంట్, లైక్ దిస్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ వీ ఆఫర్ ఫ్రమ్ రిసెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనో మేనేజ్మెంట్. సో ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి సరైన అవగాహన లేదు. సో ఈ కోర్సులో చేరితే విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటారు? విద్యా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మన ఏవియేషన్ ఇండస్ట్రీ 2014లో స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే స్టార్ట్ అవ్వడం కాదు, 14లో చాలా మొమెంటం తీసుకున్నమాట, చాలా గ్రోత్ వచ్చింది. ఈ రోజున 26% తోటి చాలా ముందుకు వెళ్తుందన్నమాట అది ఏవియేషన్, ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ అన్నది. అండ్ ఇది ఎంత వేగంగా వృద్ధి చెందుతుందంటే, మేబీ రానున్న 5-10 సంవత్సరాల్లో ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ వరల్డ్స్లో 1 స్థానాన్ని ఆక్యుపై చేసిన ఆచివడవసం లేదన్నమాట. అంతటువంటి గ్రోత్ ఉంది, బికాజ్ ఇండియన్ మార్కెట్ చాలా పెద్దది, వ్యాస్ట్ మార్కెట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ ఎయిర్లైన్స్ వీళ్ళందరూ కూడా ఇండియాలోకి వచ్చి ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. బికాస్ ఆఫ్ ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐస్ అంటే 100% వెల్కమ్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ తోటి అందరూ వచ్చి దే కెన్ స్టార్ట్ దేర్ ఆపరేషన్స్ యూనో ఫ్రమ్ ఇండియా మాట. సో ఇంత గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ తోటి ఏ స్టూడెంట్స్ అయినా జాయిన్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళకి కెరీర్ బాగుంటుంది అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఇమీడియట్గా వస్తాయి. కాబట్టి ఏవియేషన్ ఇండస్ట్రీలోకి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు, అటు ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకి కానీ డిగ్రీ అయిన వాళ్ళు కానీ, ఈ బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఆర్ ఎంబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఎవరైనా సరే స్థిరపడాలనుకుంటే, దీనికి కావాల్సిన విద్యార్హతలు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక రంగంలోకి ఎంటర్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్, డొమైన్ నాలెడ్జ్ అంట. సో 3 ఇయర్స్ ప్రోగ్రామ్ ఆ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఆ సిలబస్ అది అర్థమవుతుంది అండ్ వార్యూ వస్తుంది, ఇన్స్ అండ్ అవుట్స్ తెలుస్తుంది కాబట్టి, అండ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తారు కాబట్టి ఏవియేషన్ మేనేజ్మెంట్లో స్థిరపడాలి అంటే చాలా మంచి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ రంగంలో, లైక్ ఏవియేషన్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో ఆర్ హోటల్ ఇండస్ట్రీలో స్టూడెంట్స్ డెఫినెట్గా స్థిరపడవచ్చు అండ్ ఉద్యోగం సంపాదించవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే ఆ నాలెడ్జ్ కావాలి. బట్ ఏవియేషన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నా ఆర్ ఎనీ ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా స్కిల్స్ సెట్ అంట, అంటే సాఫ్ట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్లే వైటల్ రోల్ అనమాట. సో సాఫ్ట్ స్కిల్స్ లేకుండా మనం ప్రూవ్ చేసుకోవాలి. అందులో ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వన్ ఈజ్ అయినా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మన కానీ కమ్యూనికేషన్లో కనుక పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన టీమ్ లీడర్షిప్లో కానీ, మనం ఎవరితో మాట్లాడాలన్నా కానీ, మన ఐడియాస్ పంచుకోవాలన్నా, మన నాలెడ్జ్ వేరితో షేర్ చేయాలన్నా, కస్టమర్ ఇంటరాక్షన్ కావాలన్నా, ఏదైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న టాలెంట్, మన యొక్క స్కిల్స్, డెక్స్టర్స్ అన్ని కూడా వేరే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి డిగ్రీతో పాటుగా, అంటే
చాలా మంది ఏం చేస్తారు స్టూడెంట్స్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాం కదా, కారణం ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం కాదు. బట్ నాలెడ్జ్ ఉన్న నాలెడ్జ్ని ఆ కమ్యూనికేషన్ ద్వారా ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోవటం అనేది దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద యూనో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ డిగ్రీ హోల్డర్స్ కానీ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతుంటారు. ఇంటర్వ్యూ ఫోబియా అంటే కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ట్రైన్ చేయడం, దే హ్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ యూనో ఫోబియా అండ్ ఇన్హిబిషన్స్ అన్నమాట, షై అండ్ ఫియర్ ఇవన్నీ ట్రైన్ చేసుకో, సెల్ఫ్ ట్రైనింగ్ వల్ల కూడా అవుతుంది. అండ్ రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మేము ఏం చేస్తామంటే ద డే వన్ బిగిన్ అయిన నుంచి కూడా ఇండస్ట్రీ ఓవర్వ్యూ ఇచ్చి ఏవియేషన్ మేనేజ్మెంట్కి ఆర్ హోటల్ మేనేజ్మెంట్కి అండ్ ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుంది ఎక్స్పర్టైజ్డ్ నాలెడ్జ్ ఇచ్చి తర్వాత ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మేము ఇన్వైట్ చేసి ఆ గెస్ట్ ఫ్యాకల్టీ అంటాం, వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క అనుభవాలను షేర్ చేసుకుని ఆ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో అది అప్డేట్ చేసుకోవటం, వాళ్ళకి వచ్చినటువంటి సాధక బాధలు అంట అంటే గ్రీవెన్సెస్ కానీ ట్రబుల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఫేస్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ వల్ల స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలి, ఎమోషన్స్ ఎలా కంట్రోల్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల ఏంటంటే వీళ్ళకి ఈజీగా ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల సాధ్యపడుతుంది. కాబట్టి రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 2012 పెట్టి 2014 ఏవియేషన్ మేనేజ్మెంట్ కోర్స్ స్టార్ట్ చేయడం వల్ల అండ్ అతి వేగంగా వృద్ధి చెందడం కారణం ఏంటంటే డెవలప్ అవ్వడం కారణం ఏంటంటే ద అట్మోస్ట్ కేర్ వీ టేక్ టువర్డ్ ద స్టూడెంట్ అండ్ వాట్ ఇండస్ట్రీ రిక్వైర్స్, ఇండస్ట్రీ కావాల్సినటువంటి ఇండస్ట్రీని అర్థం చేసుకుని వాళ్ళకి ఎటువంటి స్కిల్డ్ ఎంప్లాయీస్ అనే పర్సన్ మనం ఇవ్వగలుగుతామది ఆలోచించి ఆ క్వాలిటీ ఫ్యాకల్టీ పెట్టడం వల్ల ఈ రోజున ఏవియేషన్ మేనేజ్మెంట్ ఇటు బీబీఏ కానీ ఎంబీఏ కానీ చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ కంప్లీట్ అవ్వకముందే సెకండ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లోనే వాళ్ళ ఇండస్ట్రీ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్లేస్మెంట్స్ రావడం గల కారణం అది. తర్వాత ఒకసారి డిగ్రీ అయిన తర్వాత ఆర్ ఎంబీఏ అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ వస్తుంది కాబట్టి దే కెన్ జాయిన్ ద కోర్సెస్. సో ఏవియేషన్ ఇండస్ట్రీలో ఒక స్టూడెంట్ సెటిల్ అవ్వాలి అంటే అతను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో ప్రిపరేషన్ అన్నది ఏ ఇండస్ట్రీకైనా సార్, యాజ్ ఐ జస్ట్ టోల్డ్ యూ జస్ట్ నౌ, స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆలోచన దృక్పథం చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను లైఫ్లో పైకి వెళ్ళాలి, నేను కూడా ఒక కంపెనీలో పనిచేస్తాను, ఒక కంపెనీకి నేను యాసెస్ట్ అవ్వాలి, నా కంపెనీ వాళ్ళ కంపెనీకి నేను ఉపయోగపడాలి, అట్ ద సేమ్ టైం నేను కూడా గ్రోత్ ఉండాలని ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ గోల్ సెట్టింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవటం అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్ట్ అప్ చేసుకోవడం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళే యూ షుడ్ హ్యావ్ ఏ మానిటర్ అనమాట, మానిటర్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సైకలాజికల్గా కొందరు ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అని సైకాలజీ ప్రకారం మనం ఈ పర్సనాలిటీ టైప్స్ మనం డివైడ్ చేసినప్పుడు ఇంట్రోవర్ట్స్ అంటే కొంచెం షై ఫీల్ అవుతూ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వీళ్ళని కొంచెం యాంబివర్ట్ కింద మార్చడం, యాంబివర్ట్స్ ఏంటంటే ఎక్స్ట్రావర్ట్ కింద మార్చడం, వన్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల ఎంత సాధ్యపడుతుంది. కాబట్టి బికాస్ రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో వీ హ్యావ్ సైకాలజిస్ట్ ఉన్నారు, పూల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సైకాలజిస్ట్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను వాళ్ళు ట్రైన్ చేస్తుంటారు అనమాట. సో సైకాలజీ ప్లేస్ వైటల్ రోల్ అట్ రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మాకు మంచి టీమ్ ఉంది, ఐ మైసెల్ఫ్ ఈజ్ అ సైకాలజిస్ట్ అండ్ హ్యూమన్ బిహేవియర్ సైంటిస్ట్ అండ్ బాడీ లాంగ్వేజ్ స్పెషలిస్ట్. ఎక్కువ ఇంటర్వ్యూస్లో కూడా మేము విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాను, మోస్ట్లీ ఎలా ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలి, ఈవెన్ గ్రూప్ డిస్కషన్స్ ఎలాగా, ఈవెన్ సాఫ్ట్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ షుడ్ బి యూస్ ఇన్ ద ఇంటర్వ్యూస్, ఇదంతా కూడా నేర్పించడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తుంటారు వాడు. సో ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయండి ఏవియేషన్ ఇండస్ట్రీలో, ఎందుకంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు తర్వాత ల్యాండ్ అయినప్పుడు దాకా ఆ 30 to 40 minutes టైం ఉంటుంది కదా, ఆ టైంలో కనుక స్టూడెంట్ ఐ మీన్ ఎంప్లాయీ కనుక కరెక్ట్గా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్న కస్టమర్కి ఆ ప్యాసింజర్కి అవసరమైనటువంటి ఆ సర్వీసెస్ ఇవ్వగలటం ఇస్తే ఆటోమేటిక్గా ఈ రంగంలో ఏవియేషన్ ఇండస్ట్రీలో కానీ హాస్పిటల్ రంగంలో కానీ ఆ సర్వీస్ ఓరియంటెడ్ కనుక అయి ఉంటే డెఫినెట్గా మంచిది ఉన్నత స్థానానికి ఈజీగా చేరుకోవచ్చు అండి. సో మీరు టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో ఏ కోర్సులు అందిస్తున్నారు? సో టూరిజం యాజ్ అ టూల్ చేస్తున్నావు ఏమో డిప్లొమా కోర్స్ అండి, అది ఏవియేషన్ మేనేజ్మెంట్, ఏవియేషన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఏవియేషన్ రంగంలోని టూరిజంలోని తర్వాత హాస్పిటాలిటీలో ఒక డిప్లొమా ఇస్తే ఏ స్టూడెంట్కైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా సర్వీస్ ఇండస్ట్రీలోకి వస్తాయి కాబట్టి స్టూడెంట్స్ ఏవియేషన్లోకి వెళ్ళాలన్నా టూరిజంలోకి వెళ్ళాలన్నా హాస్పిటాలిటీలో సర్వీస్ ఇండస్ట్రీస్ కాబట్టి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ వన్ ఇయర్ డిప్లొమా అన్నదే డిఫరెంట్గా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఏవియేషన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఈవెన్ పాస్ అయిన వాళ్ళు కూడా వాట్ నెక్స్ట్ అని ఆలోచించినప్పుడు వీళ్ళకి ఉద్యోగ అవకాశం లేకపోవడం, ఎలా కెరీర్ స్టార్ట్ అయ్యేదో తెలియకపోవడం, దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ ఏవియేషన్లోకి అండ్ హాస్పిటాలిటీ ఐ మీన్ టూరిజం హోటల్ మేనేజ్మెంట్లో రంగాలు రావడం గల కారణం ఏంటంటే ఆ యొక్క మూడు కోర్సెస్ కలిపి ఒక వన్ ఇయర్ కోర్స్ మేము చేయడం వల్ల ఏవియేషన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీలో ఎవరైనా సరే ఎంటర్ అవ్వాలనుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ స్టూడెంట్ కెన్ ఆప్ట్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి, దిక్సూచిగా స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ దిక్సూచి. సో 100% జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎలా సాధ్యమవుతుందంటారు? అసలు 100% ప్లేస్మెంట్స్ అన్నది డెఫినెట్గా సాధ్యపడుతుందండి. దానికి గల కారణం ఏంటంటే సో ఒక స్టూడెంట్ని మనం ఎప్పుడైనా సరే కరెక్ట్గా ట్రైన్ చేయాలి. అంటే కోర్సులో జాయిన్ అయితే జాబ్ వస్తుంది అన్నమాట పొరపాటు, ఎందుకంటే ఏ కోర్సులో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ కోర్సులో జాయిన్ అయింది మాత్రాన జాబ్ అనేది రాదు.
సో కోర్సులో జాయిన్ అయిన తర్వాత అటెండెన్స్ ఈజ్ మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్ అనమాట, కంపల్సరీగా ఉండాలి అటెండెన్స్. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి ఆల్మోస్ట్ 85% to 90% అటెండెన్స్ అంతా మ్యాండేటరీ, కంపల్సరీగా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత ఇట్స్ ఎ స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్, వన్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క జాబ్ని సస్టైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టర్స్ ఉండటం వల్ల 100% ప్లేస్మెంట్ అన్నదే హీ ఆర్ షీ హ్యాస్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్. సో ఇన్స్టిట్యూట్ చెప్పినటువంటి యొక్క లెసన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోవటం, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవటం, అండ్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవి సాఫ్ట్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, బిహేవియర్ ఎలా మార్చుకోవాలి, యాటిట్యూడ్ని నెగిటివ్ యాటిట్యూడ్ని పాజిటివ్ యాటిట్యూడ్ని ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా వన్ హ్యాస్ టు లర్న్. ఏ టీచర్ అయినా, ఏ గురైనా, ఏ ఫ్యాకల్టీ అయినా సరే రైట్ డైరెక్షన్లో పెట్టడానికి ప్రతి స్టూడెంట్ ట్రై చేస్తూ ఉంటుంది. బట్ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ లెర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే క్లాస్ రూమ్లో ఏదైతే నేర్చుకున్నామో అది ఇంటికి వెళ్ళి అది ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంటో ఆ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూట్యూబ్లోకి వెళ్ళటం అండ్ ఇంటర్నెట్లోకి వెళ్ళటం అండ్ ఇంటర్వ్యూ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి, అట్లా క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఏ క్వశ్చన్కి ఎలా సమాధానం చెప్పాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ సెషన్స్ రిసల్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో జరుగుతుంది, మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ 100% ప్లేస్మెంట్ రావాలంటే ఫస్ట్ డే నుంచి కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉందనుకోండి, బీబీ ఏవియేషన్ మేనేజ్మెంట్ నేను లాస్ట్లో చూసుకుంటాను థర్డ్ ఇయర్లో, అంటే అది చాలా కష్టం అవుతుంది అన్నమాట. సో మనకున్న స్కిల్స్ని హోనప్ చేసుకుని, బ్రష్అప్ చేసే స్కిల్స్ని అండ్ పాలిష్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, ఓకే ఈ మీన్ గ్రూమింగ్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉంటూ, యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటూ, ఈవెన్ ఎటువంటి మనం డ్రెస్ వాడాలి, ఎలా హెయిర్ స్టైల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఈ సెల్ఫ్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే 100% ప్లేస్మెంట్స్ అనేది సాధ్యపడుతుంది. కమింగ్ టు ద క్లాసెస్ రెగ్యులర్లీ, ఈస్ అటెండెన్స్ ఇస్ మ్యాండేటరీ, అది చాలా ఇంపార్టెంట్. అండ్ స్కిల్స్ డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఇయర్స్లో కనుక స్టూడెంట్ తను తను డెవలప్ చేసుకుంటూ ఆ యొక్క స్కిల్స్ని ప్రజెంట్ చేస్తూ, ఈవెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ కానీ, తర్వాత ఎలా చేయాలి, తర్వాత లీడర్షిప్ స్కిల్స్, మేనేజర్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ చాలా స్కిల్స్ సెట్ అందులో ఉండమని, ఆల్మోస్ట్ 10 to 12 స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల, ప్రజెంటేషన్ చేయడం వల్ల, బై డూయింగ్ ఓన్లీ దే లర్న్ అండి, అండ్ ఇట్స్ నాట్ థిరిటికల్. సో క్లాస్ రూమ్లో కూర్చొని థీరీ నేర్చుకునేది కాదు, బై డూయింగ్, బై ప్రాక్టీసింగ్ అన్నీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈవెన్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ అంటే డిఫరెంట్గా స్టేజ్ ఎక్కి మాట్లాడగలగాలి, మాట్లాడుతుంటే ఆ యొక్క ఇన్హిబిషన్స్, ఆ సిగ్గుపాఠం పోతుంది, ఫియర్ పోతుంది. కాబట్టి బై డూయింగ్ ఏ మనిషిని సరే చేయటం వల్ల నేర్చుకుంటాడు. కాబట్టి స్కిల్స్ అనేవి ఈ హ్యాస్ టు డూ ఇట్ అనమాట, ఆర్ షీ హ్యాస్ టు డూ ఇట్. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఏం చేస్తాం, ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఈ 3 ఇయర్స్ కోర్సులోని, 2 ఇయర్స్ కోర్సులోని వీ గివ్ అట్మోస్ట్ కేర్ అండ్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తామంటే స్కిల్స్కి ఇస్తాం. నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ఒక 1 అవర్ చదివితే డెఫినెట్గా కొంత నాలెడ్జ్ వస్తుంది, అలాగే 20 అవర్స్ చదివితే 20 అవర్స్ సంబంధించిన నాలెడ్జ్ వస్తుంది. బట్ దాన్ని రిటైన్ చేయటం, మర్చిపోకుండా ఉండటం, ఆ మెమరీని డెవలప్ చేసుకోవటం అండ్ స్కిల్స్ సెట్ కనుక ఆటోమేటిక్గా ఉంటే గడింగ్ ఏ జాబ్ 100% అనేది చాలా ఈజీ. బట్ ట్రైనింగ్, రైట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అది ఫాలో అవుతూ స్టూడెంట్స్ ఆటోమేటిక్గా చేస్తే ఆటోమేటిక్గా జాబ్ అనేది ఈజీగా వస్తుంది. ఇట్స్ పాసిబుల్, 100% ప్లేస్మెంట్స్ అండ్ వీ హ్యావ్ గివెన్ ప్లేస్మెంట్ వెరీ రీసెంట్గా మన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఆ గ్లోబ్ గ్రౌండ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 10 స్టూడెంట్స్ గాట్ సెలెక్టెడ్ అండ్ ఇవందరూ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని ఆపరేట్ చేస్తుంటారు అనమాట. ఒక యంగ్ ఏజ్లో 19-20 ఇయర్స్లో జాబ్ రావడం అండ్ లైఫ్లో సెటిల్ అవడం, ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళి ఏం చేసి అసిస్టెంట్ మేనేజర్స్ అవుతారు అండ్ 70-80 ఇయర్స్ కనుక ఉంటే మేనేజర్స్ అవుతారు, తర్వాత జనరల్ మేనేజర్స్, ఇవన్నీ కూడా అంటే ఎక్స్పీరియన్స్ మేక్స్ దమ్ యూనో యూనో రీచింగ్ దియర్ గ్రేట్ హైట్స్ ఆర్ డిజీ హైట్స్ అంట. సో ప్లేస్మెంట్స్ ఆర్ ఇస్ ఆల్వేస్ పాసిబుల్, బట్ స్టూడెంట్ కూడా ఇన్స్టిట్యూట్తో పాటుగా చెప్పిన ఫాలో అయితే గెటింగ్ ఏ జాబ్ అన్నది యాజ్ ఈజీ యాజ్ ఏబీస్ అని చెప్పచ్చు. సో రుసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి ఎటువంటి స్పెషాలిటీస్ ఉన్నాయి వెన్ కంపేర్ టు అదర్స్? నా స్పెషాలిటీస్ అంటే వి హ్యావ్ అ వండర్ఫుల్ యూనో ల్యాబ్స్ ఉన్నాయండి. దిస్ ఇస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ విచ్ హ్యాస్ యూనో సైకాలజీ ల్యాబ్ అంటాం. చాలామంది అనుకుంటారు మేము సైకాలజీ కోర్సెస్ చేయట్లేదు కదా, సైకాలజీ ల్యాబ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేయాలంటే వీ హ్యావ్ సమ్ యూనో టెస్ట్స్ ఉన్నాయి, ఈవెన్ మెమరీని ఎలా డెవలప్ చేయాలి టెస్ట్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ని ఎలా డెవలప్ చేయాలి టెస్ట్ ఉన్నాయి, సైకోమెట్రిక్ టెస్ట్ అంటాం. అలాగే మనలో ఇంటెలిజెన్స్ ఏముంది అంటే, ఇంటెలిజెన్స్ అంటే మనిషి యొక్క జెనెటిక్ యూనో ఫ్యాక్టర్స్ వల్ల ఏ రకమైన ఇంటెలిజెన్స్ ఉంది, మనం నిజంగా కమ్యూనికేషన్ డెవలప్ చేయగలమా లేదా, ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలి, అలాగే మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, మీరు బాడీలీ కరిస్థితి అంటే యాజ్ పర్ ద గార్డ్నర్ అని ఇస్ అ సైకాలజిస్ట్. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అన్న థీరీ ఉంది. కాబట్టి దీని అంతా మేము ఏం చేస్తామంటే మేము టెస్టుల ద్వారా మనం సైకాలజీ ల్యాబ్లో మేము చేస్తాం. సో రిసాలి హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఆల్ దీస్ ఇయర్స్ అంటే కారణం ఏంటంటే సైకాలజీ, బికాస్ వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ ఉంది, క్రూ ఉండడం వల్ల ఏంటంటే సైకాలజీ ఆ డిపార్ట్మెంట్ మేము పెట్టడం, ల్యాబ్ పెట్టడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ది ఎంజాయ్ ద క్లాసెస్ అండ్ ఆ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. కాబట్టి దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ల్యాబ్స్ అండి. ద సెకండ్ వన్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ.
సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు, బట్ ఇంగ్లీష్ అండ్ బ్యూటిఫుల్గా అండ్ ఎఫెక్టివ్గా మాట్లాడగలగాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ వైటల్ రోల్ కాబట్టి ఎటువంటి వర్డ్స్ మాట్లాడాలి వాడాలి అంటే పాజిటివ్ వర్డ్స్ అంటాం, అంటే నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు చాలామంది. నెగిటివ్ వర్డ్స్ తగ్గించి ఆ రేషియోని తగ్గించి పాజిటివ్ వర్డ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమంటారంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు. అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ అనేది ఒక నెగిటివ్ వర్డ్, ఇంపాసిబుల్ నెగిటివ్ వర్డ్ అనమాట. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్న ఒక స్టేట్మెంట్ ఒక పాజిటివ్ మీనింగ్ని కన్వే చేస్తుందన్నమాట. సో అదే ఈజీగా మనం ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ అండ్ పాసిబుల్, సో చూసారా రెండు పాజిటివ్ వర్డ్ రీప్లేస్ చేయొచ్చు. సో ఈ విధంగా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్న నెగిటివ్ వర్డ్స్ని మనం ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఇది ఒక సైకిల్స్ వల్ల సాధ్యపడుతుంది, పాజిటివ్ లాంగ్వేజ్ అంటారన్నమాట. అసలు పాజిటివ్ వర్డ్స్ వాడటం వల్ల ద అదర్ పర్సన్, ద లిసనర్ కూడా ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అంటాడు యూజువల్లీ. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కమ్యూనికేషన్లో ఏంటంటే లిసనర్ ఆర్ స్పీకర్ ఇద్దరు కూడా ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే పాజిటివ్ వర్డ్స్ ఉపయోగం వల్ల వీ హెల్ప్ ఈచ్ అదర్ అనమాట. సో ఇవన్నీ కూడా సైకాలజీ అండ్ ఇంగ్లీష్ ల్యాబొరేటరీలో ఏం చేస్తామంటే మేము నేర్పిస్తుంటాం కాబట్టి. అండ్ ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ విచ్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్ అనమాట. ఎంత చదివినా కానీ మనం ఈ రోజున ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడకపోతే ఈవెన్ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా స్టేట్ దాటాలంటేనే కామన్ లాంగ్వేజ్, లింక్ లాంగ్వేజ్ ఆర్ లింగ్వా ఫ్రాంకా ఈజ్ ఇంగ్లీష్ కాబట్టి మోస్ట్లీ మేము ఏం చేస్తామంటే ఆ న్యూట్రల్ యాక్సెంట్కి మేము ఏం చేస్తామంటే ట్రైనింగ్ ఇవ్వటం వల్ల. అండ్ వీ హ్యావ్ నో ల్యాబ్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ది అటర్ ఇట్ ది ప్రొనౌన్స్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. అండ్ వీ హ్యావ్ యూనో వండర్ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఇది కాకుండా బిహేవియర్ ల్యాబ్, ఆ బిహేవియర్ ల్యాబ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఈవెన్ వీ హ్యావ్ ఎ కెమెరాస్ అనమాట, కెమెరాస్ ఉన్నాయి, టెలిప్రాంప్టర్ ఉంది, ఈవెన్ వీళ్ళందరూ కూడా మాట్లాడేది ప్రతిదీ కూడా ఈ యొక్క వీడియో కెమెరాస్లో రికార్డ్ చేసి మళ్ళీ వీళ్ళందరూ ఏం చేసి ప్లే చేస్తూ ఉంటాం. ఈవెన్ స్క్రీన్స్ మీద ప్లే చేసినప్పుడు ఐక్యూస్ ఎలా ఉన్నాయి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, రిజిడ్గా ఉన్నాయా, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయా, ఓపెన్గా ఉందా, ఓపెన్ లాంగ్వేజ్ లేకపోతే క్లోజ్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బాడీ లాంగ్వేజ్ని ఒక రైట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అది ఇది ఎక్కడ జరగదు అన్నమాట బిహేవియర్ ల్యాబ్ అన్నది. సో ది ఎంజాయ్ ద క్లాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓ చూసుకుంటూ ఉంటారు అన్నమాట నేను ఎలా మాట్లాడాను అన్నది స్క్రీన్ మీద చూసినప్పుడు వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళే కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో యూఎస్పి యూనిక్ సెల్లింగ్ ప్రపోర్షన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఆఫ్ రిసాలింగ్ ఏంటంటే వీ హ్యావ్ ఎ సైకాలజీ ల్యాబ్, వీ హ్యావ్ ఎ బిహేవియర్ ల్యాబ్, వీ హ్యావ్ ఎ లాంగ్వేజ్ ల్యాబ్, ఇవన్నీ కూడా దే ప్లే వైటల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ యూనో ఇన్ స్టూడెంట్స్ డెవలప్మెంట్. సో లైక్ దిస్. అండ్ ఇది కాకుండా మేము ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఉందండి, అండ్ కిచెన్ ఎక్విప్మెంట్ ఏంటంటే లైవ్ కిచెన్ అంటాం. సో ఇది ఆల్మోస్ట్ ఏ ఇన్స్టిట్యూట్లో లేదని చెప్పచ్చు, ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి వస్తే తెలుస్తుందన్నమాట. లైవ్ కిచెన్ డైరెక్ట్గా ఒక 3-స్టార్ 4-స్టార్ 5-స్టార్ ఉన్నట్టు కిచెన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మేము ఈ సంవత్సరం ఇన్స్టాల్ చేయడం వల్ల ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్ ఇవ్వాలి. అటు థీరీ 50% ఒక 50% ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే వీళ్ళు థీరీ అయిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత వీళ్ళు జాబ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు కెన్ యూ కుక్ లైక్ దిస్ దిస్ డిష్ అని అడిగినప్పుడు దే ఆర్ ఏబుల్ టు కుక్ ఇట్ వెల్ అనమాట. దే క్యాన్ కుక్ వెల్ బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల. దిస్ ఇస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ల్యాబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్స్. అండ్ రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ ల్యాబ్. అండ్ ఏవియేషన్ దగ్గర వచ్చినప్పుడు వీ హ్యావ్ ఎ మాక్ ఫ్లైట్ కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ ఎ సైకాలజీ సెషన్స్ అనేది ఒక రూమ్ని డెడికేట్ చేసామట. అండ్ వీ హ్యావ్ గ్రూమింగ్ రూమ్, గ్రూమింగ్ ఎలా చేసుకోవాలన్నది కూడా ఒక హ్యావ్ గ్రూమింగ్ స్టూడియో సెలూన్ అంటారు, అది కూడా మేము సెటప్ చేయడం వల్ల స్టూడెంట్ క్యాన్ కమ్, ఆర్ పేరెంట్స్ క్యాన్ కమ్ అండ్ వాచెస్ అట్ విశాఖపట్నం. అండ్ ఎలా ఉంటుందా అన్న విషయం ఒకసారి చూస్తే కానీ తెలియదు కాబట్టి వీ హ్యావ్ మల్టిపుల్ ల్యాబ్స్ టు డెవలప్ ద స్టూడెంట్స్ యూనో కెరియర్. సో కొంతమంది ఫారిన్లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడతారు, సో విదేశాల్లో సెటిల్ అవ్వాలంటే ఆ స్టూడెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో విదేశాల్లో స్థిరపడాలి అంటే డెఫినెట్గా విదేశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క కంట్రీ కల్చర్ని అర్థం చేసుకోవటం, తర్వాత వాళ్ళ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవటం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎప్పుడైతే స్టార్ హోటల్స్లో పనిచేస్తుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ మలేషియా, సింగపూర్, థాయిలాండ్, శ్రీలంక, దుబాయ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చాలా కంట్రీస్లో మా స్టూడెంట్స్ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే అంటే జాయిన్ అయిన వెంటనే 3 ఇయర్స్ కోర్స్ చేసిన తర్వాత 1-2 ఇయర్స్ కనుక ఎక్స్పీరియన్స్ కనుక వచ్చిన తర్వాత వీళ్ళు ఫారిన్ కంట్రీస్ అప్లై చేస్తే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వాళ్ళు కూడా ఫారిన్ స్టార్ హోటల్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఎంతవరకు ఇండియన్స్ ఆయన సూట్ అవ్వగలరు, మనకు మ్యాచ్ అవ్వగలరని చూస్తూ ఉంటారు అన్నమాట. ఇది యాజ్ ఎ టూల్ జస్ట్ నౌ ఏ స్టూడెంట్ అయితే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ యొక్క ఇంటర్నేషనల్ క్విజిన్స్ ఉంటాయి, ఆ యొక్క రెసిపీస్ ఉంటాయి, డిషెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఆ కుకింగ్ స్టైల్ తెలియాలి మనకి. తెలుసుకుని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం అండ్ మా ల్యాబ్లో ప్రాక్టీస్ చేయడం చేసిన తర్వాత లాంగ్వేజ్, కల్చర్ ఇవన్నీ కూడా దే ప్లే వైటల్ రోల్. అండ్ హ్యావింగ్ ఎ పాస్పోర్ట్, హ్యావింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, నేను వెళ్ళాలి, స్టార్ హోటల్స్లో పనిచేయాలి, ఈవెన్ 7 స్టార్ హోటల్స్లో పనిచేయాలి అన్న ఆలోచన, దృక్పథం, ఆ యొక్క వాడు ఒక డ్రైవింగ్ ఫోర్స్ అంట, అది ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సరే ఒక విద్యార్థి తన జీవితంలో పైకి వెళ్ళడం అంట. సో
వెళ్ళగలరు. అండ్ ఏ స్టూడెంట్ అయినా సరే ఇఫ్ కమ్ టు రిసల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫారిన్ ప్లేస్మెంట్స్ కావాలంటే డెఫినెట్గా వీ హ్యావ్ ఏ బిఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ టెక్నాలజీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఉంది. దిస్ ద ఓన్ ఇన్స్టిట్యూట్ విచ్ ఆఫర్స్ యూనో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్. అంటే వన్ ఇయర్ ఏం చేస్తారంటే మన విశాఖపట్నంలో చదివిన తర్వాత వన్ ఇయర్ ఆటోమేటిక్ కౌలాలంపూర్ మలేషియా వెళ్ళి అక్కడ మాకున్న యూనివర్సిటీ టైప్ అయిన తర్వాత క్లాసెస్ అటెండ్ అవుతూ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేస్తూ దే ఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ, మరి వాళ్ళకి శాలరీ కూడా వస్తుంది. అండ్ అగైన్ ఫైనల్ ఇయర్లో మా ఇన్స్టిట్యూట్కి వచ్చి అండ్ ఇంకా ఫైనల్ ఇయర్ సంబంధించినటువంటి కోర్సెస్ ఆ సిలబస్ అది ఫస్ట్ ఫిఫ్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ ఫినిష్ చేసిన తర్వాత డిగ్రీ తీసుకుని అగైన్ దే క్యాన్ గో బ్యాక్ టు దేర్ మలేషియా సింగపూర్ ఎక్కడైతే వాళ్ళకి అవకాశం ఉన్నా అక్కడ వెళ్ళవచ్చు అన్నమాట. దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫైన్. సో మీరు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఏం అడ్వైస్ చేస్తారు? వాట్ యు అడ్వైస్? సో అడ్వైస్ అంటే ఐ కెన్ గివ్ దెమ్ మై ఎక్స్పీరియన్స్. ఒక కౌన్సిలర్ కింద ఒక సైకాలజిస్ట్ కింద చాలామంది నేను ఏం చేస్తుంటాను, ఫ్రీగా కౌన్సిలింగ్ చేస్తుంటాను విశాఖపట్నంలో ఆఫ్టర్ 6:00 to 6:30. దర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. అది గ్యాప్ అనేది ఇది వడినంగా అవుతుంది అన్నమాట. దానికి కారణం ఏంటంటే సో మెనీ పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మాట్లాడి అక్క ఏవియేషన్ రంగంలో ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉందా తెలిసి ఇంటర్నెట్లోకి వెళ్ళి ఒక హోంవర్క్ చేసి ఏ ఇన్స్టిట్యూట్స్ బాగున్నాయి చూసుకొని అవకాశాలు ఎలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఒక సెర్చ్ చేసిన తర్వాత ఆ హోంవర్క్ చేస్తే ఆటోమేటిక్గా కొంత అవగాహన వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయితో అమ్మాయితో డాక్టర్ అండ్ ఏమైనా సొంతం మాట్లాడిన తర్వాత ఏ కోర్స్ జాయిన్ అవుతారు లేకపోతే డిసైడ్ అవ్వకపోతే వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్ కౌన్సిలర్స్ ఉన్నారు అన్నమాట. సో సైకాలజిస్టులు ఉన్నారు కాబట్టి దే కెన్ కమ్ టు రిసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. వచ్చిన తర్వాత మా కౌన్సిలర్తో మాట్లాడి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి వింటే మా ప్రీవియస్ స్టూడెంట్స్ లైక్ అలమ్నాయ్ కానీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడి ల్యాబ్స్ చూసి ఏ కోర్స్ అయితే బాగుంటుంది ఒక సైకాలజీ టెస్టులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పేరెంట్స్ సమక్షంలో కనుక కోర్స్ జాయిన్ అయితే అంటే రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అంటే పేరెంట్స్ని పిల్లలు రెస్పెక్ట్ అవ్వడం పిల్లల్ని తల్లిదండ్రులు రెస్పెక్ట్ అవ్వడం వల్ల ఆ యొక్క బాండింగ్ ఏర్పడుతుంది కాబట్టి రిసల్యూషన్ మేనేజ్మెంట్కి వస్తే మేము ఏం చేస్తామంటే వీళ్ళిద్దరితో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఏ కోర్స్ అయితే సూటబుల్ అవుతుంది. ఇది కాకుండా మాకు ఈవెన్ సైకాలజీలో కోర్సెస్ ఉన్నాయి డిప్లొమా ఇన్ సైల్డ్ సైకాలజీ డిప్లొమా బిహేవియరల్ సైకాలజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని. ఫస్ట్ టైం మేము ఏం చేస్తాం రిసల్ ఫిల్మ్ మేకర్ కూడా స్టార్ట్ చేస్తాం మీడియా స్కూల్ కూడా స్టార్ట్ చేస్తాం లైక్ డైరెక్షన్ యాక్టింగ్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అండ్ యూనో సౌండ్ ఇంజనీరింగ్ అండ్ ఫోటోగ్రఫీ అండ్ యూనో మీడియా మేనేజ్మెంట్ కొత్త కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. రిసాలి ఫిల్మ్ అకాడమీ .com చూస్తే తెలుస్తుంది, రిసాలి ఇండియా .com చూసిన మోర్ డీటెయిల్స్ తెలుస్తుంది, లేకపోతే మా నెంబర్స్ కాల్ చేస్తే దే విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్ లైక్ దట్ యూనో వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ ఆల్ ద టైమ్. ఫైన్. సో మీరు ఒక ఎడ్యుకేషనలిస్ట్ అండ్ సైకాలజిస్ట్గా సేవలు అందిస్తున్నారు, సో మీరు ఒక స్టూడెంట్ని ఏ విధంగా స్టడీ చేస్తారు? హౌ డు యూ స్టడీ ఏ స్టూడెంట్? ఒక స్టూడెంట్ స్టడీ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పోజర్స్ కావాలంటే అది ఒకసారి కూర్చొని మనం ఏ వ్యక్తిని కూడా అర్థం చేసుకోలేం. నెంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చొని అతను మాట్లాడుతుంటే అతనికి మాటల ద్వారా బిహేవియర్ ద్వారా మనకు అర్థమవుతుంది, కొన్ని టెస్టుల ద్వారా అర్థమవుతుంది కాబట్టి అవన్నీ కూడా మా సైకాలజిస్టులు ఆల్మోస్ట్ 5 to 6 సైకాలజిస్టులు ఉన్న వీళ్ళందరూ ఏం చేస్తారంటే రెగ్యులర్గా కౌన్సిలింగ్ సెషన్ జరుగుతూ ఉంటాయి 3 years. దిస్ హౌ వీ వర్క్. సో రిసర్చ్ హెస్ బిన్ సక్సెస్ఫుల్ రీజన్ ఏంటంటే యొక్క అట్మోస్ట్ కేర్ ఉంటుంది. అండ్ ప్లీజ్ డూ కమ్ టు రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, మా బ్రాంచ్ విజిట్ చేస్తే యుల్ గెట్ మోర్ డీటెయిల్స్. సో రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో అడ్మిషన్ పొందాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటే? అప్రోచ్ ఈజ్ వెరీ సింపుల్ అండి, లైక్ యూనో దే కెన్ కాల్ అవర్ నంబర్స్ అండ్ విజిట్ అవర్ వెబ్సైట్స్. కాల్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయితే వాళ్ళు డిగ్రీ అయిన వాళ్ళు ఈవెన్ ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్యారలల్గా సబ్జెక్ట్స్ని ఫినిష్ చేసుకుని దే కెన్ డూ డిప్లొమా ప్రోగ్రామ్స్. సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి ఏమైనా అవకాశాలు ఉండే ఛాన్స్ ఉందంటారా? ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటే అది కొంచెం కష్టమే, దానికి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి కాబట్టి. బట్ ఏంటంటే ఇంటర్మీడియట్ 1 year అంటే ఆయన సబ్జెక్ట్స్ అని ఉండుంటే సబ్జెక్ట్స్ అయిపోయి చేసుకుంటూ తర్వాత ప్యారలల్గా ఈ కోర్స్ చేస్తే అంటే సమాంతరంగా కోర్స్ చేసినప్పుడు ఇటు కోర్సు కంప్లీట్ అవుతుంది అటు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ టు ఎంటర్ ఇంటూ నో టు ఎంటర్ యూనో హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆర్ ఏవియేషన్ మేనేజ్మెంట్ కోర్సెస్ దిస్ మ్యాండేటరీ అండి ఇంటర్మీడియట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఒక అవగాహన కల్పించాలి అలాగే దాని యొక్క ప్రత్యేకతలు చెప్పినందుకు. ఇది వాళ్ళకి ఏబీఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.